కదిలే క్షణమా చెలియే. రాజమౌళి గారు, జనరలీ జరిగేటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ ఆడియో రిలీజ్లలో లాగా కాకుండా ఏదో సంథింగ్ సెపరేట్ డిఫరెంట్గా మీరు లాంచ్ చేయబోతున్నారు, ఏమైనా గెస్ట్ చేస్తారా? ఎనీ గెసెస్ మీరు ఏం లాంచ్ చేయబోతున్నారు? మీకు 3 ఆప్షన్స్ ఇస్తాం, మీరు ట్రై చేయండి. మిమ్మల్ని హీరోయిన్గా అయితే లాంచ్ చేయట్లేదు డెఫినెట్. అది చాలా కష్టంలేండి, ఇట్స్ ఓకే, వదిలేసేయండి, ఈ జన్మకింతే. ఇక్కడ మీరు ఏదో లాంచ్ చేస్తున్నారు, వాట్ ఇస్ ఇట్? సిడీ, పెన్ డ్రైవ్ ఇవి కాకుండా? తెలియట్లేదు, నిజంగా తెలియట్లేదు. ఓకే, యు గివ్ అప్. గివ్ అప్. మరి తీసుకొచ్చేయండి. రాజమౌళి గారు ఏం లాంచ్ చేస్తున్నారో చూద్దాము, ఒక చిన్న సర్ప్రైజ్. ప్రసాద్ మల్టీప్లెక్స్ ఫస్ట్ డే మార్నింగ్ షో 8:45 July 7 నిన్ను కోరి. ఫస్ట్ టికెట్ ని లాంచ్ చేశారు ఆఫ్ నిన్ను కోరి రాజమౌళి గారు. అండ్ రాజమౌళి గారు, మీకు బాగా ఇష్టమైన సీట్ అంట, మీరు జనరలీ అక్కడ A15లోనే కూర్చుంటారు అండ్ యూ లైక్ వాచింగ్ ఇట్ అట్ ప్రసాద్స్, సో అందుకని ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ని మీ చేతే లాంచ్ చేయించేసాం. సో చూస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్, డెఫినెట్లీ అది ఫిక్స్డ్, అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. ఏదో టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకెళ్ళిపోయారు, మరి దారుణం అసలు టికెట్ ఇస్తామన్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ దానయ్య గారు, దాని హూ ఎవర్ థాట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ నాకు ఇచ్చినందుకు. నిన్ను కోరి ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే ఒకసారి చూశాను, మళ్ళీ ఇమీడియట్గా రెండోసారి చూడాలనిపించింది, మళ్ళీ మూడోసారి చూడాలనిపించింది. వరుసగా 3-4 సార్లు చూసిన తర్వాత లాజికల్ బ్రెయిన్ ఏంటి ఎందుకు ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది అని చెప్పి అంచనా వేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, చాలా రిచ్గా ఉంది ట్రైలర్. ఓకే, మా దానయ్య గారు బాగా ఖర్చు పెట్టి తీశారు అనుకున్నాను, బట్ ఇంకా ఏదో ఉండి ఉంటుందని చెప్పి ఇంకా ఎతకడం మొదలుపెట్టాను అందులో. అసలు ఎందుకని ఇన్నిసార్లు చూడాలనిపిస్తుంది, చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఎందుకు చూడాలనిపిస్తుంది అని, అంటే రిలీజ్ సినిమా రిలీజ్ అయిపోయింది కదా ఖాళీగా ఉండి అనలైజింగ్ మొదలుపెట్టా. నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ అందులో అన్నిసార్లు ట్రైలర్ చూసిన వెంటనే సినిమా చూడాలనిపించడానికి మెయిన్ రీజన్ నాని తాలూకు కాన్ఫిడెన్స్ అనిపించింది నా అనాలిసిస్. అంటే అందులో ఏదన్నా జోక్ వేస్తే ఇది మీరు నవ్వుతారు అని నాకు తెలుసు అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, తన కంటి తడి పెట్టుకుంటే నాతో పాటు మీరు కూడా బాధపడతారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సూపర్ కాన్ఫిడెంట్గా కనిపించాడు నాని, నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ రాజమౌళి గారు.